నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో తులారాశి వారికి ఏలి నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించాలి అగోర బాస్మతి హోమం చేయించాలి నల్ల ఒత్తులతోటి శని దగ్గర దీపారాధన చేయాలి అదేవిధంగా సర్వరక్షాసు స్నానం చేయాలి అష్టమూలిక గుగ్గిలతోటి గృహ గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం అనేది చెప్పదగినటువంటి మంచి సూచన ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలు ఈ వారం ముడిపడతాయి మీకు రావాల్సిన చేతికి అంతుంది మీరు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే వాటిని తీర్చేయగలుగుతారు నూతనమైనటువంటి వ్యాపారం ప్రారంభిస్తారు ఆకస్మికంగా అనుకోకుండా కొంతమంది మిత్రులతో కలిసి కొంత ధనాన్ని భూముల మీద ఇన్వెస్ట్మెంట్గా పెడతారు అది మీ మంచిగా వస్తుంది దానివల్ల మంచి లాభాలు కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది సొసైటీలో స్టేటస్ నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు పరిపరి విధాలుగా శ్రమించే పరిస్థితిగా గోచరిస్తుంది మీరు చేసే శ్రమకు తగినటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది వైద్య విద్య కానివ్వండి సాంకేతిక విద్య కానివ్వండి ఇతరత్ర పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలపడతాయి కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది ఇంట్లో మరొకరి సంపాదన పెరుగుతుంది ఇది మీకు మానసికమైనటువంటి ఊరటగా అనిపిస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత బాగా ఏర్పడుతుంది కానీ కొంతమంది విషయంలో మాత్రం శాశ్వతంగా విడిపోవాలని చెప్పని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడాను ఈ వారం స్పష్టత వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి మనిషి నెలలైనా వారాలైనా సంవత్సరాలైనా రాకపోతే వాళ్ళ విషయంలో ఏం చేయాలి వాళ్ళని తిరిగి పిలిచేటట్ట లేకపోతే శాస్త్రంగా వదిలించుకునేటట్ట ఈ రెండింటికి కూడాను పొందనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు రారు ఇంకో పెళ్లి చేసుకోవడానికి విడాకులు కానీ ఇతరత్ర కానీ ఇవ్వడానికి ముందుకు రారు కేవలం మిమ్మల్ని హెరాస్ చేయడానికే ఈ రకమైనటువంటి పరిస్థితి చేస్తున్నారని చెప్పని మీరు స్పష్టంగానే గ్రహించగలుగుతారు సరే ఏది ఏమైనా అనేది చాలా గొప్పది కాలానుగుణంగా మీ మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ తులారాశిలో పుట్టినటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉత్తర్వులు కానివ్వండి ప్రైవేట్ సంబంధమైనటువంటి ఆర్డర్లు కానివ్వండి లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది మీరు పది రూపాయల లాభం వస్తుందని ఊహించే చోట పదిహేను రూపాయల లాభం వస్తుంది మానసిక సంతోషం కలుగుతుంది నమ్మకస్తులైన భాగస్వాములే మీకు కొండ దండగా ఉంటారు మానసికమైన ధైర్యంతో మంచి పనులు చేయాలనుకుంటారు అన్నదానాలు కానివ్వండి చలివేంద్రాలు కానివ్వండి బీదలకి సహాయం చేయడం కానివ్వండి ఫీజులు కట్టడం కానివ్వండి ఇలాంటి వాటిల్లో మీరు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు ఎంతగానో కష్టపడతారు సానుకూలమైన ఫలితాలు సాధించాలనుకుంటారు ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో ఓర్ణమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల సమస్తమైన అరిష్టాలు పోతాయి ఈ దీపారాధన కొన్నటువంటి ప్రత్యేకత అది అందుకని అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం అనేది మహోత్కృష్టమైంది తప్పకుండా ప్రతిరోజు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ తులారాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ఉసిగ రాశి